నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎక్కడో చిన్న డౌట్. స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేయాలని గతంలో నిర్ణయించుకున్న మోదీ 2.0 సర్కార్ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గుతుందా అనే అనుమానం. అందుకే ప్రైవేటీకరణ అంశం తరచూ తెరపైకి వస్తోంది. అందుకే ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని తెగేసి చెప్పారు. స్టీల్ ప్లాంట్ అంశాన్ని కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఎన్డీఏలో ఉన్నామనే భరోసా ఉండొచ్చు, మోదీ ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి ఉందన్న ధైర్యం కావచ్చు, కానీ విశాఖ ఉక్కు ఎప్పటికీ మన హక్కే అంటున్నారు. టీడీపీ మద్దతు మీద ఆధారపడిన కమల్నాథులు విశాఖ ఉక్కును అమ్మేసే ధైర్యం చేయవురని రాజకీయ పండితులు చెప్తున్న మాట. మరోవైపు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లుంది బీజేపీ ఎంపీ అండ్ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యవహారం. వాగాల్సింది వాగేసి పార్టీ పెద్దలు అక్షింతలు వేయడంతో ఓ చిన్న క్షమాపణ చెప్పేశారు. రద్దు చేసిన 3 సాగు చట్టాలను మళ్లీ అమలు చేయాలంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలైన కంగనా రనౌత్ వెంటనే క్షమాపణలు చెప్పారు. తాను ఇప్పుడు కేవలం నటిని మాత్రమే కాదని రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె శుద్ధులు చెప్పుకున్నారు. వ్యక్తిగత అభిప్రాయమైనా పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్నానని, అందుకే సారీ చెప్పానని చెప్పుకొచ్చారు. రైతుల నిరసనలపై ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు సాగు చట్టాలపై అజ్ఞానం ప్రదర్శించడం, నెల రోజుల్లోనే 2వ పార్టీ మందలించిన నేపథ్యంలో కంగనకు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి డాక్టర్ కర్ణాటి వరలక్ష్మి గారు. షీఈ్ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ. నమస్తే మ్యామ్. అలాగే కాంగ్రెస్ నుంచి తాళ్ళూరి విజయకుమార్ గారు, ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏపీసీసీ. నమస్తే అండి. అలాగే బీజేపీ నుంచి విఠల్ గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు. కోటేశ్వర గారు, ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీకు తెలిసినట్లుగా, అంటే మీలాంటి రాజకీయ విశ్లేషకులకిను సీనియర్ జర్నలిస్టులకి తెలిసినంతగా న్యూట్రల్గా ఇంకెవరికి తెలిసి ఉండకపోవచ్చు, కాబట్టి మీరే చెప్పండి దీని హిస్టరీ బ్రీఫ్గా. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఇచ్చిన భరోసా కానీ అది రియల్ టైమ్గా గ్రౌండ్ లెవెల్లో అది ప్రతిబింబిస్తోందా? నేను విన్నంత వరకు వాంటెడ్లీ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్ వెన్ దేర్ వాజ్ ద డెసిషన్ మేడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్, ఇఫ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అదే గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళు డిజన్వెస్ట్మెంట్ స్కీము అనౌన్స్ చేశారు. అలాగే అదొక పాలసీ మ్యాటర్, మీరు కూడా చాలాసార్లు సందర్భాల్లో అని చెప్పారు ఈ విషయాన్ని. దానిలో భాగంగా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి అని అంటూనే మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాల్సింది పోయి ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించడానికి, దానికి విరుద్ధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని తగ్గించేసేసి కొన్ని బ్లాస్ట్ ఫర్నేసులు కూడా ఆపేశారు. దీని మూలంగా కావాలని నష్టాల బాటన పెట్టి దీన్ని త్వరగా వదిలించుకోవాలనే యోచన చేస్తోందని చెప్పేసి రాజకీయ పార్టీలు కాదు అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది అని చెప్పేసి, కానీ రాజకీయ నాయకులేమో లేదు జరగదు, మొన్న పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే లోకల్ ఎమ్మెల్యే, ఆయన హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించారు ఆయన్ని రాష్ట్రంలోనే. ఆయన మరి వారికి సంఘీభావంగా అదే గనక పరిస్థితి వస్తే నేను కూడా మీతో మూసివేస్తానంట, ఆయన మూసేస్తే మీతో కూర్చుంటారంటున్నాడు నిరసనలకి. మూసివేయటం కాదు అక్కడ జరుగుతుంది, ప్రైవేటైజేషన్ ఆపాలని కదా అసలు మొత్తం ఇదంతా కూడా కార్మిక సంఘాలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకుంటోంది. సార్, గ్రౌండ్ లెవెల్లో వీరు ఇస్తున్నటువంటి హామీలు అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయా? థ్యాంక్ యూ. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఉమ్మడి రాష్ట్రంలో సాగినటువంటి మహోద్యమం, ఆ సందర్భంగా జరిగినటువంటి ఉదంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, ఆనాడు శాసనసభలో ఉన్నటువంటి దాదాపు 60 మంది, 50 నుంచి 60 మంది వరకు నాకు కరెక్ట్ గుర్తులేదు, ఎమ్మెల్యేలు, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు లేదా ఇతరులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, స్వతంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి పెద్ద సంచలనం సృష్టించిన తర్వాత ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇష్టం లేకపోయినా కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది ఆధునికమైనటువంటి, దేశంలో ఉన్నటువంటి ఆధునికమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీలో ఒకటి. అలాంటి దాన్ని ఇవాళ ఏ దశకు తీసుకొచ్చారంటే
అది మూసేయకపోతేనో, లేకపోతే మూసేయడం అంటే ప్రైవేటీకరించకపోతేనో, మరొకటి చేయకపోతే నష్టము అనే దాకా తీసుకొచ్చారు. మనం చూసాం బిఎస్ఎన్ఎల్ ని ఏ విధంగా అటు యూపీఏ ప్రభుత్వం కానీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కలిసి బిఎస్ఎన్ఎల్ ని ఏ విధంగా దాని పీక నులిమేసి దాన్ని ఒక పనికిరాని సంస్థగా మార్చివేసి దానికి అవసరమైనటువంటి అనుమతులు, ఆధునికమైనటువంటి సామాగ్రిని లేదా టెక్నాలజీని కొనుగోలు చేయడానికి లేదా సెల్ టవర్లు నిర్మించడానికి అవసరమైనటువంటి నిధులు విడుదల చేయకుండా ఏ విధంగా కూడా పీక నొక్కేశారో మనం చూసాం. అదేవిధంగా మిగిలినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని డిజిఇన్వెస్ట్మెంట్ లేకపోతే వనరుల సద్వినియోగం పేరుతోటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనం వేయడానికి కార్చోక కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించింది. అది ఇప్పటికీ ఆ విధానం అమల్లోనే ఉంది. అది అమల్లో ఉండగా విశాఖ ఉక్కును మాత్రం మేము ప్రైవేటీకరించము అని చెప్పేసి ఎవరు చెప్పినా కానీ అది జనాన్ని వంచడానికి తప్ప మరొకటి కాదు. లేకపోయేట్లయితే పార్లమెంట్ లో మేము ప్రకటించి అమలు జరుపుతున్నటువంటి డిజిఇన్వెస్ట్మెంట్ విధానం నుండి ఒక్క విశాఖ ఉక్కుకి మేము మినహాయింపు ఇచ్చాము, దాని జోలికి మేము వెళ్ళము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ప్రకటిస్తే దాన్ని ఎవరైనా నమ్ముతారు. ఇంతవరకు అలాంటి ప్రకటన చేయడానికి కేంద్ర పెద్దలు ఎవరు ముందుకు రావట్లేదు. రెండోది, దాన్ని లాభాల బాటలో పట్టించడానికి మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటే ఇప్పుడు పనిచేస్తున్నది ఒకటే, రెండు బ్లాస్ట్ ఫర్నెస్లను మూసివేశారు. అదేవిధంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలకి మెయిన్ గనులుంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎందుకు చేతులు రావట్లేదు అనేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొన్న ఒక 500 కోట్లు ఇచ్చి దీంతో పండగ చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. అధికారులు చెప్తుంది ఏమిటంటే దాన్ని జిఎస్టీ చెల్లించడానికి మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 500 కోట్లు 200 కోట్లు కాదు కదా, వర్కింగ్ క్యాపిటల్ కావాలి, దానికి అవసరమైనటువంటి ఇతర ముడి సరుకులు ఇవన్నీ కొనుక్కోవడానికి కావాల్సినటువంటిది ఆ మాత్రం చాలదు. అందుకనే ఆ అధికారులు ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాలు కోత పెట్టారు. గతంలో ప్రైవేటీకరిస్తామని పదే పదే నిర్మలా సీతారామన్ గారు ప్రకటనలు చేస్తున్నప్పుడు అలాంటి కోతలు లేవు. ఇప్పుడు ఆ మాటలు లేవు కానీ కేంద్రం నుంచి అధికారులు ఏం చేస్తున్నారంటే ఉద్యోగులకు వేతనాలు కోత పెట్టారు. దాని మీద ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు అక్కడ విశాఖలో ఉన్నటువంటి కార్మికులు. అందువలన వీళ్ళు చెప్పేటువంటి మాటలకి చేతలకి చాలా ఆ నక్కకి నాకలో కానీ ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంది. అందుకని ఇప్పటికైనా ఇలాంటి కబుర్లు మాని నిర్దిష్టంగా ఒక కార్యాచరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకు రాకపోయేట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ నాయకులు వెళ్ళినప్పుడల్లా, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్ళి మేము ప్రైవేటీకరించాం, మేము అటువంటి చేయం ఇటువంటి చేయం చెప్పాల్సింది నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి కదా. ఎందుకని ఇంతవరకు ఆయన నోరు విప్పరు? ఆయన కేంద్ర మంత్రి వచ్చి చెప్పలేదు, లేదా అనేక మంది తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు, కానీ అసలు చెప్పాల్సినటువంటి ప్రధానమంత్రి మాత్రం మౌనంగా ఉంటారు. ఎందుకని? అందువల్ల స్పష్టమైనటువంటి ప్రకటన చేయకుండా విశాఖ ఉక్కు కానీ లేదా ఇతర ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా కానీ చేయాలి. అటువంటిది ఏమీ లేకుండా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు ఏం మాట్లాడినా కానీ దానికి శాంక్టిటీ ఉండదు. వాళ్ళ పరువు పోవడం తప్ప శాంక్టిటీ ఉండదు. మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఎప్పుడు ఒకసారి అంటే నష్టాలు వస్తే డబ్బులు ఇస్తాం కానీ ప్రతిసారి వరుసగా వస్తూ ఉంటే ఇస్తారా, ఎవరైనా ఇస్తారా అని మాట్లాడుతున్నారు. ఆయన తెలియదు, ఆయనకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆయనకు తెలియదా ఎందుకు నష్టాలు వస్తున్నాయి అనేటువంటిది? 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయో, దాన్ని ఎట్లా పరిష్కరించాలో కూడా తెలియదా? తెలిసినా కానీ శాశ్వతంగా నష్టాలు వస్తే దీన్ని ఎట్లాగే ఎంతకాలం ఇస్తారు అని చెప్పేసి మాట్లాడటం ఏమిటి, ఒక విధంగా అవసరమైతే అమ్మేస్తామని చెప్పటమే పరోక్షంగా చెప్పాలంటే. అందువలన ఆ విధమైనటువంటి ప్రకటనలు చేయడం ద్వారా మరింత ఆందోళనకి కారకులు అవుతున్నారు. ఇప్పటికైనా
అటువంటి దాగుడు మూతలు కానీ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తేనే అది సాగుతుంది. ఎప్పుడైతే అటువంటి హామీ ఇస్తారో అక్కడ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన అప్పుడే ఆగిపోతుంది, లేకపోయేట్లయితే అది ఏదో రూపంలో అలాగే కొనసాగుతుంది అనేది నాకు అర్థమైనటువంటి సమాచారం. వరలక్ష్మి గారు, ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా కూడా వైజాగ్ లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేగా, అలాగే అక్కడ భరత్ గారు, ఇద్దరిని గెలిపించండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవకాశమే ఉండదు, ఖచ్చితంగా ఆ మాట కూడా రాకుండా చేస్తాము, గత ప్రభుత్వ కాలంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు అని చెప్పిన మాటలో ఇప్పుడు ఒక ఇంత నెగిటివ్ ఇది కనపడుతుంది. కోటేశ్వర గారు చెప్పినట్లుగా నేను కూడా విన్నాను. అది నేనేమంటున్నానంటే నష్టాలు వస్తున్నాయా, నష్టాలు తెప్పిస్తున్నారా అని చూడాలి. ఇక్కడ నష్టాలు తెప్పిస్తున్నారు వాంటెడ్లీ బై టేకింగ్ ఎ డెసిషన్. 2001లో తీసుకున్నటువంటి స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో భాగంగా, స్ట్రాటజిక్ అంటే ఒక అందమైన పేరే తప్ప, ఆ డిజిన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బడ్జెట్ డెఫిసిట్ని పూడ్చుకునే కార్యక్రమంలో భాగంగా తీసుకున్నటువంటి పాలసీ మ్యాటర్ నేషన్ వైడ్గా, ఆ నేషన్ వైడ్గా ఉన్న దాంట్లో 6 NLL కూడా ఉంటుంది, దిస్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంటుంది. ఆబ్వియస్గా వాళ్ళు ఏం ఒకదాని కోసం ఏం తీసుకోరు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ విషయంలో తీసుకున్నటువంటి పాలసీ మ్యాటర్ కోటేశ్వర గారు అన్నట్లు. మీరు గనక దీన్ని పొలిటికల్గా ఒక కంపల్షన్ ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్, ఏపీ గాట్ ఎన్ అడ్వాంటేజ్ హియర్. ఒకవేళ గనక సెంట్రల్ గవర్నమెంట్కి ఏపీతో ఎటువంటి అవసరం లేకుండా ఉన్నట్లయితే, లేదంటే గనక ఈ సోకాల్డ్ అలయన్స్లో క్రూషియల్ రోలు ప్లే చేసే పరిస్థితి కనుక ఉత్పన్నం కాకపోయి ఉంటే, అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉండేవాళ్ళు కదా, మనం ఏం చేయలేకపోయాము, వారికి అవసరం లేకుండా పోయింది, మనకు అవసరం అయ్యి ఉంటే కనుక బ్లాక్మెయిల్ చేసేవాళ్ళము లేకపోతే మెడల్ ఉంచేవాళ్ళము అని. బ్లాక్మెయిల్ చేసింది లేదు, మెడల్ వచ్చింది లేదు, మరి అటువంటి పరిస్థితి మీరు కూడా కొని తెచ్చుకుంటారా? స్వయంకృత అపరాధం అవుతుంది, రాజకీయంగా మీకు చాలా నెగిటివ్ అవుతుంది. మీకు ఇన్ ద సెన్స్ మీకనే కాదు ఏపీకి నష్టం, అది ఇన్ ద సెన్స్ ఏపీ ప్రజలు వాళ్ళు ఓటు రూపంలో అది చూపిస్తారు. ఆర్ యూ రెడీ, సిద్ధమా 2029కి? ఆర్ ఈ రకంగా కాకుండా, మరి ఈరోజు అయితే నారా లోకేష్ గారు అయితే క్లియర్గా చెప్తున్నారు, కానీ అక్కడ నేనేమంటున్నానంటే సెంటర్ దగ్గర నుంచి రావాలి రా మెటీరియల్. ఓన్ మైన్స్ లేవు, ఓన్ మైన్స్ కనుక ఉంటే కనుక చాలా కాస్ట్ తగ్గుతుంది. నాకు తెలిసినంత వరకు టన్నుకి 15,000 అవుతుంది, లేదు దాదాపుగా 4-5 రెట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఓన్ మైన్స్ లేకపోవడం మూలంగా. క్యాపిటల్ మైన్స్ అంటారు, ఆ మైన్స్ని కేటాయించాల్సింది సెంట్రల్ మినిస్టరు సోకాళ్ళ కుమారస్వామి గారి కిందే ఉంది అది కూడా. మరి ఆయన వచ్చేమో ప్రైవేటైజేషన్ చేయమంటాడు, చేయమంటున్నారు కానీ మాటలు ఒకటి చెప్తున్నాయి, చేతలం కూడా చూపిస్తున్నాయి, ఎలా చూడాలి మేడం? ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక బ్లాస్ట్ ఫర్నిస్ అయితే ఆగిపోయింది, ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఇది సెంట్రైజ్ చెబితే అక్కడ కన్సర్న్డ్ ఎండి అదే ఫాలో అవుతున్నాడంట. మరి అసలు ఘోరమైన విషయం ఏంటంటే శాలరీస్లు ఆపేయటం ఏంటండి? కాంట్రాక్ట్ ఉద్యోగులకి 4 నెలల నుంచి శాలరీ లేవు, రెగ్యులర్ ఉద్యోగులకు ఇంతవరకు శాలరీ వేయలేదట. ఏంటి మేడం రేటు పరిస్థితి, దీన్ని టీడీపీ ఎలా సాల్వ్ చేస్తుంది? ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మొత్తం రాష్ట్ర పెద్దలకి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కొన్ని దశాబ్దాలుగా ఇది పోరాటం జరుగుతూ ఉంది యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి చాలా త్వరితగతిన వచ్చి యాక్చువల్కి ఇది అనౌన్స్మెంట్ రావాలండి, ఎందుకంటే అప్పుడే ఈ NDA కూటమి ప్రభుత్వం మీదైనా కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ మీదైనా కానీ ఒక భరోసా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఇదేదో నాన్సెడ్గా రెగ్యులర్ గా ఏదో అంటే ఫ్లోలో పోతా ఉంది, ఏదో వచ్చినప్పుడల్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని నెట్టుకుపోవడం కాదండి. ఎందుకంటే ఒక ఒక కంపెనీయో ఒక సంస్థో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు BSNL ఎలా నిర్వీర్యం అయిపోయిందో ఇది కూడా అలా అయిపోతుందని ప్రతి ఒక్క ఆంధ్రులకి ఒక టెన్షన్ ఉంది కంపల్సరీగా. అది ఓన్లీ ఏదో స్టీల్ ఇండస్ట్రీ అనుకోవడం కాదండి, దాని మీద ఎన్ని కుటుంబాలు ఇవాళ ఆధారపడి ఉన్నాయో, ఎంతమంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ జీవన మరణ సమస్య ఇది ఖచ్చితంగానే. అందుకని ఆ రోజు మనకి కుమారస్వామి గారు ఏదైతే సెంట్రల్ మినిస్టర్ వచ్చి చెప్పిపోయారో,
కోటేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి కూడా సార్ ఒక మాట చెప్తా ఉన్నారు, ఎందుకంటే ఇది నిర్దిష్టంగా ఓన్లీ నరేంద్ర మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ తెచ్చేదాకా ఎవరికి ఒక భరోసా ఉండదు, ఎవరికి ఒక ఆశ కూడా ఉండదని చెప్పేదని నేను వాళ్ళతో ఏకీభవిస్తున్నాను సార్. నేను మీతో ఎందుకంటే ఆ రోజు కుమారస్వామి గారు సెంటర్ నుంచి వచ్చి చెప్పిన, పల్లా శ్రీనివాసరావు గారు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, లేకుంటే ఇవాళ లోకేష్ గారు చెప్పిన, ఇంతకుముందు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒక సమయంలో చెప్పిన, ఎవరు చెప్పినా ఏంటంటే ప్రతిసారి ఇలా చెప్తూ పోతే ఏదో కంటి తుడుపుగా మాట్లాడుతున్నారు అనేది ఒక అనిపిస్తుంది. కానీ ఇక్కడ మేము కూడా యాజ్ ఎన్డీఏ కూటమిలో ఒక వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము అని అనుకుంటున్నాం అంటే అండి, మా 100% మీరు అన్నట్టు అక్కడ మనం చాలా కీలకం కేంద్రంలో. ఇవాళ ఇక్కడ ఇక్కడున్న టీడీపీ అయితేనేంటి, ఇక్కడున్న జనసేన అయితేనేంటి, ఖచ్చితంగా చాలా కీలకము సెంట్రల్లో అలా ఉంది కాబట్టి వైస్ వర్సా మనకి ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ విధంగానైనా మనకి కేంద్రం నుంచి ఖచ్చితంగా సపోర్ట్ వస్తుందనే ఒక ఆశాభావంలో ఉన్నట్టు బాబు గారు కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి ఏదైతే సహాయం మనకు అందుతున్నాయో వీటిని బట్టి ఖచ్చితంగా ఏవైతే వీళ్ళు ఖచ్చితంగా బాబు గారు ఏమి ఆలోచన విధానం లేకుండా ఈ డిస్కషన్స్ అన్ని జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ఎవరు అనుకోరండి. ఖచ్చితంగా ఇవన్నీ కంటిన్యూగా డిస్కషన్స్ జరుగున్నాయి. కాకుంటే కొంచెం ఒక 2-3 మంత్స్ వేరియేషన్ అట్టో ఇట్టో ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఖచ్చితంగా దాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది విశాఖ ఉక్కుని ఖచ్చితంగా ఆంధ్రులకి మనం అంకితం చేస్తామనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. కేంద్రంతో ఖచ్చితంగా ఈ డిస్కషన్స్ అయితే జరిగే ఉంటాయి. ఊరికే వచ్చేదానికి ఆయన అనుభవం లేని వారు కాదు. ఏదైనా చేసినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే డిస్కస్ చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. అది పెద్దలు మీరందరికి కూడా తెలుసు కాబట్టి. కానీ కేంద్రం కూడా దీన్ని ఎక్కువసేపు ఎక్కువగా నాంచకుండా డిస్కషన్స్ మీరు అన్నట్టు జరిగే ఉంటాయి, జరుగుంటంలో భాగంగానే ఈయన కన్విన్స్ చేసేసారేమో కేంద్ర ప్రభుత్వం. బాబు అది వరుసగా దాని నష్టాల్లో ఉంది కాబట్టి ఇక నెమ్మదిగా మెంటల్గా ప్రిపేర్ చేయండి అంటే దానిలో భాగంగానే మొన్న ఆయన ఒకసారి అంటే ఓకే సురేష్ గారు మెంటల్ గా ప్రిపేర్ చేయండి అంటే ప్రతిసారి వచ్చి స్ట్రాంగ్ గా బల్లగుద్ది చెప్పరండి సరేనా. ఇక్కడ ఏమి వాళ్ళు ఏమి ఆన్సర్ చెప్పట్లేదు ఈ రోజు నారా లోకేష్ గారు చెప్పినంత స్ట్రాంగ్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు రీసెంట్ గా మాట్లాడేటప్పుడు. దట్స్ ద లేటెస్ట్ అప్డేట్. మనం లేటెస్ట్ తీసుకుందాం సరే, ఎలక్షన్స్ బిఫోర్ అనుకోండి, ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా చెప్పుకుండా అనుకుందాం కాదంటలే. కానీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ఆయన మీరు అన్నట్టు ఖచ్చితంగా డిస్కషన్ ఏదో జరుగుంటుంది సెంటర్ కా బాబు, ఇది పాలసీ, వీ హావ్ టేకెన్ ఎ డెసిషన్, దెర్ ఇస్ నో వే దట్ దేర్ విల్ బి ఎన్ ఎక్సెప్షన్ ఫర్ స్టీల్ ప్లాంట్, సో యూ బెటర్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఏపీ పీపుల్ అని చెప్పేసి ఏమైనా చెప్పారేమో. సురేష్ గారు మీరు అంత పెద్ద ఇవన్నీ డౌట్స్ అరేస్ట్ చేయొద్దు ఖచ్చితంగా. ఎందుకంటే అండి ఇవాళ కాదు, మన ప్రజలకి రెస్పాన్సిబుల్ అండి. ఇవాళ ఏదో మనం నాన్సి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూటమికి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పుడు, ఇంత పెద్ద విక్టరీ ఇచ్చి మనకి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంతోనే మాకు బాగుంటుంది లైఫ్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన తర్వాత రేపు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ కదా మనం. ఊరికే ఏదో అనుకోవడం, ఏదో డిస్కషన్ చేసేసేయడం, ఇంత చేసేసారు ఏదో దాన్ని కప్పిపుచ్చడం అనేది కాదు కదండి. ఇవాళ కాదు రేపైనా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అందుకని ఐ డోంట్ థింక్ సో ఇది కాదు అనేది అనుకోకూడదు. కాకుంటే కొంచెం లేట్ అయినా మేము కూడా కాదు కాదు కాకూడదనే అనుకుంటున్నాము, ఆశిస్తున్నాం కూడా మేడం. ఓకే విఠల్ గారు కొద్దిగా మొహాటం లేకుండా ప్లెయిన్ గా చెప్తారు కాబట్టి ఆయన ఏమన్నా ఉంటే కనుక ఆయన రివీల్ చేస్తారు. ఏంటి సార్ మరి యాక్చువల్గా ప్రొడక్షన్ని సగానికి సగం తగ్గించేసి 50% కెపాసిటీతో ప్లాంట్ పనిచేస్తుంది. స్టీల్ ప్లాంట్ గాట్ ఏ హిస్టరీ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ మోర్ దాన్ ఇట్స్ 100%, 120% ప్రొడక్షన్ కెపాసిటీ దాని చరిత్ర. ఇప్పుడు దాని ప్రొడక్షను 7 point something million tons, కానీ దాని 20 million tons కెపాసిటీ ఉందట దానికి. ఎప్పుడు ప్రొవైడెడ్ దానికి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ థ్యాంక్స్ టు దెన్ యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్, అప్పుడున్నటువంటి ఇప్పుడు రష్యా అప్పుడు యుఎస్ఎస్ఆర్ సౌజన్యంతో అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ మన రాష్ట్ర యొక్క ప్రజల
ఆకాంక్షల మేరకు తప్పని పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చినా కానీ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇది, దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన స్టీల్ ప్లాంటు, దీనికి కెపాసిటీకి మించి కూడా ప్రొడక్షన్ చేసిన చరిత్ర ఉంది. అటువంటి దాన్ని దేశానికి ఉపయోగపడేటట్టుగా మార్చుకోకుండా పాలసీ మ్యాటర్లో భాగంగా ప్రైవేటైజేషన్ వైపు మళ్ళటాన్ని మీరు పర్సనల్గా అంగీకరిస్తారా, మద్దతు ఇస్తారా? సురేష్ గారు, మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా మన ఛానల్ వీక్షిస్తున్న ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రజలకు ఒక విభిన్నమైన పరిస్థితుల్ని ప్రస్తుతంగా తెలియజేస్తుంది. ఇది కొద్దిగా మనం గనక నిశితంగా ఆలోచించినట్లయితే, అంటే మీరన్నట్టు పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సి వస్తే, మొదటగా మనము తెలుగువారము, ఆంధ్రప్రదేశ్ పౌరులు కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క వనరుని కొనసాగించాలని, దాన్ని అభివృద్ధి పరచాలని కోరుకోవటంలో నేను కాదు మా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉంది అన్నట్లుగా మన విశాఖ ప్లాంట్కి మొట్టమొదట్లో దాన్ని సాధించుకోవటానికి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి దాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా ఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్కి కావాల్సిన ఏర్పాటు అయితే చేయించుకోలేకపోయాం. ఇప్పుడు గతంలో ఇవాళ అంటే నేను కూడా ఎవరినన్నా విమర్శించాలనే ఉద్దేశం నాకు కాదు, ఉన్న పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇవాళ గతంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దానికి కావాల్సినటువంటి సరైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఏదైతే నష్టాల్లో ఉన్నాయో వాటిని ఏదో ఒక విధంగా మళ్ళీ లాభాల బాటలోకి తేవాలండి. అంటే మన అందరికీ తెలుసు ఈ రోజున మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు ఏ రకంగా ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న సంస్థలు ఏ విధంగా ఉంటున్నాయి, లాభాల బాటలో పడుతున్నాయి. అంటే దీనికి కారణాలు అనేకం, మనం ఇవన్నీ ఈరోజు చర్చించుకోవటం అని కాదు నా ఉద్దేశం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వము సహజంగానే దేశంలో ఉన్నటువంటి నష్టాల్లో వచ్చే సంస్థల్ని అమ్మజూపి వాటిని ప్రైవేటు వ్యక్తులకి అమ్మటం ద్వారా ఎంతో కొంత ప్రభుత్వానికి ఆదాయాన్ని తెరవాలనేటువంటి ఒక ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. అంటే దీంట్లో కేవలం లాభాపేక్షే కాదు, నష్టాల నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే నిన్న మీరు చెప్పినట్లు వాళ్ళు జిఎస్టీ కట్టారా లేకపోతే జీతాలకు ఇంకోసారి ఇవ్వాల్సి వస్తుంది అంటే, మొన్న 500 కోట్లు ఇస్తే రేపు జీతాలకు మళ్ళీ ఇంకో 500 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఎదురు పెట్టుకొని చేసేంత వ్యవస్థ అయితే ఎప్పుడైనా కష్టం. అట్లా అని ఈ యొక్క వైజాగ్ ప్లాంట్కి రా మెటీరియల్ సప్లైకి కావాల్సిన ఏర్పాటు అనేది ఇప్పటిదాకా జరగకపోవటం మన దౌర్భాగ్యం. ఇకపోతే మీరు ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అన్నారు కదా, రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు ఉందనుకుందాం. మరి మీరు 10 ఇయర్స్ అయింది కదా వచ్చి, మీరు మీరైనా అలకేట్ చేయాల్సింది కదా. నేను ఎవరినో ఒక్కరిని నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఏదో ఒక పార్టీనో ఒక ప్రభుత్వాన్నో విమర్శించాలని కాదు నా ఉద్దేశం. కానీ ఇప్పుడు ఇందాక నుంచి మీరు చెప్పినట్లుగానే ఉదాహరణకి నిజంగా ప్రైవేటు పదమే చెయ్యాలనుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ఖచ్చితంగా నేను ప్రైవేటు పదం చెయ్యట్లేదని కూడా ఈ రాష్ట్ర ఒక్క సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం కనుక ప్రకటించినట్లయితే దేశంలో ఇంకెక్కడా కూడా ప్రైవేటు పదం చేయలేదు. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ని నువ్వు ఏ రకంగా అయితే ప్రైవేట్ చేయకుండా ఆపావు, మా దగ్గర కూడా అట్లాగే ఆపమని మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే అవకాశాలు వస్తాయి. కాబట్టి కేంద్రం సైడ్ నుంచి ఒకవేళ అవకాశం ఉంది, మనం రాష్ట్రం నుంచి దానికి తగినటువంటి ప్రెషర్ కనుక తెచ్చేటట్టయితే ఆపగలుగుతాం. కానీ
వాళ్ళ దగ్గర నుంచి నిర్దిష్టమైనటువంటి హామీ అయితే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. కారణం ఏమంటే ఈ రాష్ట్రంలో ఒక సంస్థకి ఆ రకమైనటువంటి హామీ ఇస్తే దేశంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని చోట్ల నుంచి కూడా ఇటువంటి డిమాండ్లే వస్తాయి. అందుకు ఉదాహరణ మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం. ఏమంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక మాట్లాడుతున్నారు విఠల్ గారు. మరి మీ మంత్రి కన్సర్న్ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు వైజాగ్ రీసెంట్ గా వచ్చినప్పుడు ప్రైవేటీకరణ ఉండదు అని ఎందుకు చెప్పాడు మోసం చేయడానికి? ఇప్పుడు మోసం చేసే కోణం మీకు ఎక్కడ కనపడ్డది? మీకు కుమారస్వామి గారు ప్రైవేట్ కాదని చెప్పారు, ఇవాళ లోకేష్ గారు ప్రైవేట్ కాదని చెబుతున్నారు. మీరు మధ్యలో ప్రైవేట్ అవుతుందని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి సార్ నేను ఊహించుకుంటున్నది కాదు, అక్కడి కార్మిక సంఘాలకి మీకన్నా నాకన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికన్నా కూడా బాగా అవగాహన ఉంటుంది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా మనకు వాళ్ళ ద్వారానే క్లియర్గా తెలుస్తుంది. 50% కెపాసిటీతో పనిచేస్తున్నప్పుడు నష్టాలే వస్తాయి, పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్నప్పుడు కావాలని 50% ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం అంటే ఎకనామిక్స్ ఏం చెప్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ పెంచాలి, అంతేగాని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని తగ్గించడం కాదు జరగాల్సింది. ఇది ఒక స్ట్రాటజికల్గా లాసుల్లో కంటిన్యూస్గా చూపించి సో దట్ తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ పాలసీని అమలు పరిచే దీనిలో భాగంగా కుట్రపూరితంగా జరుగుతుందని అక్కడ కార్మిక సంఘాలు అంటున్నాయి, నేనంటాం కాదు. మీరు చెప్పే భాషకే నేను చెప్పొచ్చేది ఏమంటే ఇది ప్రైవేటీకరణ చేయిద్దాం అనే దానికన్నా ముందు నుంచే మనకి విశాఖ స్టీల్ ప్లాంట్లో నష్టాలతో నడుస్తున్నదనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. గతంలో నష్టాల్లో ఉండబట్టే దాన్ని ప్రైవేటు పదం చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అదే లాభాల్లో ఉన్న కంపెనీని ఎవ్వరూ వదులుకోదు, నష్టంలో ఉండబట్టే దాన్ని ఎట్లా సొమ్ము చేయాలా అనే దానికే ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప లాభంలో ఉన్న దాన్ని ఎవ్వరూ కూడా అమ్మటానికి చూపించరు. నిర్ణయం తీసుకోవడానికంటే ముందు నుంచే అది నష్టాల్లో నడుస్తున్నది అనే గమనించాలి. గారు విశాఖ వచ్చినప్పుడు ప్రైవేటీకరించమని చెప్తూనే షరతులు వర్తిస్తాయన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చెప్పి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా ఎవరైనా తిరిగేసి చూసుకోవచ్చు. ఫైనల్ గా ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అందుకనే నేను చెప్పాల్సింది ప్రధానమంత్రి గారు, రావాల్సింది నోరు విప్పాల్సింది ప్రధానమంత్రి గారు అని చెప్తుంది. కారణం అదే, నేను గతంలోనూ అదే చెప్పాను. ఈ చర్చ సందర్భంగా ఆయన మంత్రి ఏదోనేటువంటి ఒక క్యావియట్, ఇప్పుడు ఎట్లాగైతే ఎన్డీడిపి తిరుపతి లడ్డు మీద అట్ట క్యావియట్ వేసిందో అప్పుడు క్యావియట్ వేసి చెప్పాడు ప్రధానమంత్రి గారు ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలని. అందుకనే అసలు పాయింట్ అంతా ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది. ఎవరు చెప్పమన్నారు అటువంటి షరతులు? నేను అంటుంది అది. రెండోది ప్రభుత్వ సంస్థల్ని పనిగట్టుకొని దెబ్బతీస్తున్నారు. అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలతోటి దేశమంతటా జరుగుతున్న విధంగానే ఆర్టీసీని దెబ్బతీయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఏమిటా ప్రయత్నం? ఒక చట్టం తీసుకొచ్చారు. ఒక ఏంటంటే 2000కు పైగా ఉన్నటువంటి బస్సులు ఉన్నటువంటి యాజమాన్యాలకి ఒక రేటు, ఎక్కువ రేటు ట్యాక్స్, తక్కువ ఉన్నటువంటి వాటికి తక్కువ అని చెప్పేసి దానిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం బస్సులన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే 2000 ప్రైవేట్ బస్సులు నడిపేవాడు ఎవడన్నా ఉంటాడా? ఆనాడు అటువంటి చట్టం చేసినటువంటి పెద్దలు ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎవరికి 2000 ఉన్నటువంటి బస్సులు ఎవరికి కేసీఆర్ నాన్నతో సహా ఎవరికి లేవు, ఉండవు. కానీ ఆర్టీసీకి పన్నుల భారాన్ని పెంచి నష్టాల పాలు చేసి చివరికి దాన్ని ప్రైవేటీకరించడానికి చేసినటువంటి కుట్ర అది. అందుకని కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. కనుకనే విశాఖ కార్మికులు ఎవరిని చెప్పినా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, వాళ్ళు నమ్మడం లేదు. ఇది అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయం. విజయకుమార్ గారు, ఈరోజు నారా లోకేష్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు
ప్రైవేటీకరణ అవకాశం లేదు. ఈవెన్ నేను కూడా పాదయాత్రలో భాగంగా చెప్పాను, ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి రిఫ్లెక్షనే రీసెంట్గా 500 కోట్ల రూపాయలు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్కి తెప్పించగలిగామని చెప్పేసి. ఆ 500 కోట్లతోనే ఏమీ అయిపోదు. కాబట్టి ఆయన ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎంత భరోసాగా మనం భావించవచ్చు? ముందుగా మీకు అభినందనలు సార్, ఎందుకంటే సురేష్ గారు మీరు చాలా మంచి అవగాహనతో ఈ సబ్జెక్ట్లో చాలా మంచిగా మీరు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలకు మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు రెండవసారి మంత్రిగా బాధ్యతలు సేకరించిన తర్వాత నారా లోకేష్ గారు విశాఖ ఉక్కు ఆంధ్ర లక్కని మరోసారి నిదానించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రెండోసారి ఎందుకంటే ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి కాడించే ఈ విశాఖ ఉద్యమం ప్రారంభమైందండి. అప్పుడు వాళ్ళు విశాఖపట్నం నుంచి విజయవాడ అమరావతికి బస్సు జీపు జాతా చేశారు. అప్పటి నుంచే వాళ్ళు ఒక ఉద్యమం లేవదీస్తున్నారు, అప్పటి నుంచి కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో పల్లా రాజేష్ ఆయన అక్కడ ఆ ఎమ్మెల్యే గారు అక్కడ నిరాహార దీక్ష చేయడం, మళ్ళా ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ గారు వెళ్ళి అక్కడ హామీలు తెలియజేయడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మేము నిదానిస్తామని చెప్పడం, ముందు గవర్నమెంట్లు ఎన్డీఏ గవర్నమెంట్లు విభేదించినప్పుడు కూడా ప్రత్యేక హోదాతో పాటు విశాఖ ఉక్కు ఆ సబ్జెక్ట్ కూడా రావడం, రైల్వే జోన్ రావడం, ఇవన్నీ కూడా విభేదించి ఎన్డీఏ నుంచి వచ్చారు బయటికి చంద్రబాబు నాయుడు గారు, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మనం నిలదీయలేము అని చెప్పి ఆయన మనం బ్రతికిలాడుకోవాలని ప్రతి తరచుగా చెప్పేవారు, ఎందుకంటే మనం ఏదో ఆధారపడలేదని ఆయన చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఖచ్చితంగా కూడా అటు బీహార్లో నితీష్ కుమార్ మీద, ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఇప్పుడు డిమాండ్ చేయవలసిన అవసరం ఉందండి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బెగ్గింగ్ అవసరం లేదండి, డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం ఇంకా దీన్ని తచ్చాడుతున్నారో అన్నది అది టీడీపీ వారు, జనసేన వారు, తర్వాత బీజేపీ వారు తెలియజేయాలి. బీజేపీ ప్రభుత్వం అంటే మూడోసారి వచ్చింది కానీ కొత్త ప్రభుత్వం కాదండి ఇది. ఇది మూడోసారి వచ్చిన ప్రభుత్వం, పాత ప్రభుత్వం, వాళ్ళ విధానాలు ఏమి మారలేదు. ప్రజల యొక్క విధానం మారింది కానీ, ప్రజలు మార్చాలనుకున్నారు కానీ ప్రజలని మోడీ గారి విధానాలు ప్రజలు మార్చలేకపోయారు. ఇప్పుడు అరిస్టాటిల్ అంటాడు, మనిషి ఆశాజీవి అని చెప్తాడు, అలా కాదు, ఆంధ్ర వాడు ఆశాజీవి. అసలు ఏమి ఆయన ఏమి మారాడని మళ్ళీ ఎన్నుకున్నారు? ఇప్పుడు కేవలం వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటే ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు కానీ విధానాలు ఏం మారాయని ఎన్నుకున్నారు? ఆలోచించాలి కదా. విట్ల గారు ఏమంటున్నారు, ఇక్కడ రాష్ట్రంలో దీన్ని మనం ఉపసంహరిస్తే దేశం అంతా ఉపసంహరిస్తాం అంటున్నారు. ఉపసంహరిస్తే డిమాండ్లు వస్తాయి కాబట్టి అందుకే ఇక్కడ ఇవ్వడం లేదంటున్నారు. ఏమండి, భూమి ఉన్నంత వరకు ఇనుముకి ప్రాధాన్యత ఉంటుంది, బంగారం విలువైంది కానీ ఇనుము అనేది ప్రాధాన్యత కలది. ఇనుము ఫ్యాక్టరీ ఉండడం వల్ల మనకి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కని మనం డెవలప్మెంట్ లేనప్పుడే మనం ఉద్యమాలు చేసామంటే, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న పరిస్థితుల్లో ఇనుము అనేది ఎంత కన్జంప్షన్ అవుతుందండి, ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందండి, ఎందుకు మనం చేయలేకపోతున్నాం, ఎందుకు గొన్నులు ఇవ్వలేకపోయారు అంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయలేదు, రాహుల్ గాంధీ తిట్టాడు, రాహుల్ గాంధీ దిష్టి బాగుందండి. ప్రతిపక్షంలో ఉన్నవాడు అని కాదు, మీరు మూడోసారి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఏం చేయగలరు, ఏం చేయగలవారని మిమ్మల్ని మీ మీద ఆశ పెట్టుకున్నారు. అది ఆలోచించండి. మీరు ఆ విధానాలు మారకపోతే ప్రజలు మళ్ళీ మారుస్తారు. అది కాదు, ప్రజలను మోసం చేసిన వాళ్ళు కూడా ఎప్పుడు చరిత్రలు మళ్ళీ వచ్చినట్లేదు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఇప్పుడు టీడీపీ కూడా అధికారులు ఉండి మేము ప్రతిలాడుతాం అని చెప్తున్నారంటే అది ఆశాస్పదంగా ఉంది. ప్రతిలాడడం కాదు, మనం ఏం చేయాలంటే గట్టిగా నిలదీయాలి. ఎందుకంటే చేతిలో మన చేతిలో అధికారం ఉంది, మనం చేయగల పరిస్థితులు ఉన్నాం. మీకు కాంగ్రెస్ పార్టీ చేసినంత కూడా ఒత్తిడి చేయలేకపోతున్నారు, టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ. అంటే మాకంటూ ప్రెస్ కానీ మీడియా కానీ లేకపోవడం ఒకటేని, తర్వాత ప్రజల్లో ఒక వ్యతిరేక భావం అనేది క్రియేట్ చేయడం వల్ల అయితేనేమి మేమంటూ మేము ఎన్ని పోరాటాలు చేసినా అది బయటికి రావట్లేదు. మీకు సూపర్ సిక్స్ మీద గత వారం రోజులుగా వైసీపీ నిలదీయకపోయినా కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో వారం రోజుగా కలెక్టరేట్ల ద్వారా ధర్నాలు చేయడం, లేకపోతే చార్లీ పచ్చవని ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం. అవి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లకుండా కొన్ని డైవర్ట్ పాలిటిషన్ నడుస్తున్నాయి మన ఆంధ్రాలో. అలాగే కూడా అలాగే విశాఖది కూడా, ఇక్కడికి వచ్చి విశాఖలో మాట్లాడడం కాదు, లోకేష్ గారు ఢిల్లీలో మాట్లాడమనండి. మన కోటేశ్వర గారు చెప్పినట్టు మోడీ గారితో స్పష్టమైన పార్లమెంట్ లో స్పష్టమైన విధానం ప్రకటించమనండి.
ఎప్పుడు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవడం ఏదో బావిలో కప్పలా మాట్లాడుకోవడం. జీవీఎల్ నరసింహారావు గారు అక్కడ విశాఖ సీట్ ఆశించి ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఇది ఉపసంహరించారు ఇది లేదు లేదు లేదని. ఇక్కడ జీవీఎల్ కృష్ణారావు గారు లేకపోతే వెట్ల గారు లేదా పురంధరేశ్వర గారు కాదని చెప్తే వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి వాళ్ళ పాపానికి అభిమానం ఉంటుంది, మనకి కావాలని అవసరం ఉంటుంది, కానీ బయట వాళ్ళకి అలాగ ఉండదు కదా. అందుకని మనం ఇప్పుడు కూడా ఏం చేయాలంటే పైన నిలదీయాల్సిన ఆస్కారం ఉంది. బీజేపీ కూడా మీ మళ్ళీ మీ మీద ప్రభుత్వ ప్రజలు ఆశ పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు మోసం చేయకండి. ఏమంటే ఇప్పుడు ఇక్కడ నష్టాలతో ప్రభుత్వ గవర్నమెంట్ ప్రభుత్వ విధానం నష్టం పడుతుంది, అది అమ్మేసి ప్రైవేట్ దగ్గర లాభాలు పడితే మనకి ఎందుకండి? ఆదానికి వచ్చిన లాభాలు కానీ అమ్మానికి వచ్చిన లాభాలు కానీ మనకి ఇస్తారండి? మనకి ఎవరు కదా, మన దేశ సంపదను మనం ఎందుకు మనం అదితోటి దోచిపెట్టాలి? ఇప్పుడు విశాఖకు ఆంధ్రలో కానీ మనం ఎందుకు అనుకోగలుగుతున్నాం? అది ఏమైనా జెండాల వాళ్ళు కానీ లేకపోతే ఈ అమ్మాయి కనుక ఇస్తే మన ఆ నినాదం ఉంటుంది. విజయ్ కుమార్ గారు ఒకటి ప్రైవేటైజ్ చేసినంత మాత్రాన అంత బాగుపడుతుందని గ్యారంటీ కూడా ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, హిందుస్థాన్ జింక్ అదే వైజాగ్ హిందుస్థాన్ జింక్ను కూడా ఇదే విధమైనటువంటి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి వేదాంత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వేదాంతకి ఇస్తే కొన్నాళ్ళు పాటు నడిపి వాళ్ళు చేతులు ఎత్తేసి మొత్తం మూసేశారు, రోడ్డును పడ్డారు కార్మికులంతా. ఆ పరిస్థితి రాకూడదని ఇప్పుడు కోరుకుంటోంది. కాబట్టి ప్రైవేటు వాడేమి, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా లాభాలు నష్టాలతో సంబంధం ఏంటి? అసలు ఇట్ ఈస్ ఎ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ ఫర్ ఏపీ, సో నష్టాలు వచ్చినా కానీ రన్ అవ్వాల్సిందే అన్నారు. మరి ఆ వాయిస్ ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఇప్పుడు వినపడటం లేదు, విచ్ ఈస్ రైజింగ్ ద కన్సర్న్స్. అదేనండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఎదిపక్షంలో ఉండదు, వాయిస్ మారిపోతుందండి. ప్రతి నాయకుడికి మారుతుంది అనుకోండి. మీరు జింక్ విషయం ఎత్తారు కదా, మీరు విలువైన భూముల కోసమే ఫ్యాక్టరీలు కొంటున్నారు సార్. మీరు ఎక్కడైనా చూడండి, హైదరాబాద్ లో పిహెచ్ఎల్ కానీ విశాఖపట్నం ఉన్న స్టీల్ కానీ బిహెచ్పివి కానీ ఓఎన్జీసీ కానీ లేదా రాజమండ్రి ఉన్న ఓఎన్జీసీ కానీ ఇలా పోర్టులు కానీ అన్నిటి కూడా విలువైన భూములు ఉంటాయండి. అవి నగరానికి దగ్గరలో ఉంటాయి. అవి ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కొని దాన్ని నష్టాల్లోకి నెట్టివేసి దాన్ని ఫ్యాక్టరీలకు పిల్లలు అక్కడ ఉద్యోగులను బయటికి గెంటేసి ఆ 1000 ఎకరాల భూములు కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు రైల్వేది కూడా చేయాలని ఆలోచన కలిగి ఉంది. ది దెన్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1970s లో అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5000 కోట్ల రూపాయలు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేసింది. అప్పట్లో చాలా బిగ్ మనీ కాదంటం లేదు, కానీ 5000 కోట్లకి కొన్నింతలు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏంటి రిటర్న్స్ వచ్చినాయి. అంతేకాదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యొక్క ఆస్తులు 2-3 లక్షల కోట్ల రూపాయలు. మరి అప్పుడు ఇచ్చినటువంటి రైతులు కానీ లేకపోతే ప్రజలు ఇచ్చినటువంటి కొంతమంది ఆస్థాన దీసులు కూడా ఇచ్చారట 6000 ఎకరాలు ఫ్రీగా, అలాగే మొత్తం కలిపి 33000 ఎకరాలు. మరి ఆ 33000 ఎకరాలు వాళ్ళు ఇవ్వకుండా ఉంటే మరి ఇప్పుడు వాళ్ళొస్తే కదా కోట్ల రూపాయలు. ఇది అంటే మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా అంటే ఇప్పుడు ఉన్నవాడికి ఎవరికి కట్టబెట్టేసి మీ ఫ్రెండ్స్ మరి అదానీ మరి మీ ఫ్రెండ్ అంటారు కదా, వీళ్ళ ఫ్రెండ్ అంటారు కదా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అంటుంటారు, మరి అదానీలకి అంబానీలకి ఇచ్చి అంటే వాళ్ళని బాగు చేయడానిక గవర్నమెంట్ ఉంది ప్రజల కోసమా లేకపోతే కార్పొరేట్స్ కోసమా? మీకు మీరు మంచి పాయింట్ లెక్కొట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కూడా నిర్వాసితులకి భూములు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నష్టపరిహారం లేదు. ఏమండి లేకపోగా వాళ్ళు తిరుగుతున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగులు జీతాలు కూడా ఆపారంటే అది ఎంత దుర్మార్గం చెప్పండి. అలా గత 7-8 సంవత్సరాలుగా నిరంతరం ఉద్యమం చేస్తానే ఉన్నారు. మీకు 2-7 ఎందుకు కాదండి, మీకు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 1st ఇయర్లోనే స్టార్ట్ అయింది, నియర్లీ 10 ఏళ్ళు అవ్వచ్చు. మరి అటువంటి వాళ్ళ మీద కక్ష కట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం మోడీ గారు విధానాలు మారాలి. సాగు చట్టాలను ఎలాగైతే వెనక్కి తీసుకున్నారో, ఎలాగైతే పెద్ద నోట్ల రోజు తప్పని వెనక్కి తీసుకున్నారో, స్టీల్ మీద కూడా ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ప్రత్యేక హోదా మీద కూడా నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ప్రత్యేక హోదా అనేది మూసేసిన అధ్యాయం కాదు. ప్రత్యేక హోదా ఎటువంటిదో, విశాఖ ఉక్కు అనేది కూడా అటువంటిదే, రైల్వే జోన్ ఎటువంటిది. ఇది నిరంతరం కూడా ఆంధ్ర ప్రజల్లో నాటుకుపోయి ఆంధ్ర ప్రజల మనోభావం మీద దెబ్బతీయొద్దు, మేము పెట్టిన నమ్మకాన్ని వ్యర్థం చెయ్యొద్దు, ఏదో బ్యాక్ డోర్ లోంచి మన టీడీపీ జనసేన పొత్తులో వచ్చామని మీరు విర్రవేగవద్దు. మీరు ఆంధ్ర ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయండి. బీజేపీ నాయకులు అందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని పైకి వెళ్ళి మనం ఒత్తిడి చేయగలిగితే మోడీ గారు లొంగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ
ఆంధ్ర ఎంపీల మీదే పైన గవర్నమెంట్ ఆధారపడి ఉంది. కాబట్టి బీజేపీ నాయకులు ముఖ్యంగా విఠల గారు విజ్ఞప్తి ఇస్తుంది అంటే, మీరు ఆంధ్ర ప్రయోజనాలు తమిళనాడు వాళ్ళలాగా మీరు కూడా ఆంధ్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇస్తే ఆలోచిస్తారు. ఇక్కడ ప్రజలు లేకపోతే మీడియా మాట్లాడటం కాదు, పార్టీ ప్రజలుగా పార్టీ ప్రతినిధులుగా మీరు కూడా మా రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వర గారు మీరు అందరూ నాయకత్వంలో మీరు వెళ్ళగలిగితే వాళ్ళు పునరాలోచిస్తారు. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడినా చంద్రబాబు గారు మాట్లాడినా వాళ్ళ పరిధి ఎంత ఉంటుందండి? స్టేట్ గవర్నమెంట్ లో ఇక్కడ మాట్లాడడం తప్పితే వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు ప్రశ్నించే అంత విధానం ఉండదు. ఎందుకంటే ఇది ఒకటే కాదు కదా సమస్య, విశాఖకు ఒకటే కాదు కదా సమస్య, వరద నిధులు రావాలి, రెవెన్యూ లోటు తీరాలి, ఇంకా రాజధాని కొట్టుకోవాలి, అమరావతి నిర్మించుకోవాలి, ప్రజలకి మనం ఫండ్స్ ఇవ్వాలి, ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి, ఎన్నో ఉంటాయి. కాబట్టి దీని విషయంలో బీజేపీ వారు కేర్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ కూడా మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అపోజిషన్ లీడర్ గా ఆయన వచ్చారు కాబట్టి శర్మిల గారు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. మనకు ఎలక్షన్ ముందు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆంధ్రుల హక్కు నినాదం వినిపించారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంపీలతో కలిపి పోరాడతామన్నారు, అది మరలా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. శర్మిల గారి నాయకత్వంలో ఈ విషయాన్ని మరొకసారి రాహుల్ గాంధీ గారి సమ్ముఖం పెట్టి పార్లమెంట్ లో నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నారు. ఓకే, విజయ్ కుమార్ గారు.